శివ ఆఫ్టర్ శివ ఇది ట్రెండ్ సెట్టర్ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి అని వచ్చింది. అది ఆర్జీవే ఒప్పుకున్నారు అది. ఇంకా కానీ బయట జనాలు ఒప్పుకోవట్లేదు చాలామంది, కొంతమంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇది ఎట్లా పాత్ బ్రేకింగ్ సినిమా అని మీరు చెప్తారు, ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ శివ మాట్లాడుకుంటే నేను అనుకునేటాను, ఎప్పుడు నేను మొన్న కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంటుండే నా టీమ్ తోటి, ఏదైతే శివ బ్రేక్ చేసిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, లెన్సింగ్, డైలాగ్ అయినా, సౌండ్ డిజైన్ అయినా, అప్పటి వరకు ఎలాంటి సినిమాలు వచ్చేటి కొడితే ఒక రకమైన సౌండ్ వచ్చేది, పంచికి కూడా గుర్తుంటాయి. ఇట్ హాస్ బ్రోక్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ టు ద మార్కెట్. అంటే ఆ సినిమా ఎంతైతే బ్రేక్ చేసిందో అంత ఇంక వేరే ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అని ఇట్స్ అ బిగ్ ఫిలిం, బట్ అది బ్రేక్ చేయలేదు ఆ కొత్త ప్యాటర్న్ అనేది. కంప్లీట్లీ ఏది సినిమా ఇట్లా ఉంది అనే ఫీలింగ్ శివ క్రియేట్ చేసినంత ఇంకే సినిమా చేయలేదు పీరియడ్ అని మేము అనుకున్నాం డిస్కషన్లో. బట్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ ఆఫ్టర్ శివ దే సేయింగ్ అర్జున్ రెడ్డి, ఐ ఫెల్ నైస్ ఎక్కడో మనం సిన్సియర్గా మొండిగా వెళ్ళిన అప్రోచ్ ఏదైతే ఉందో సినిమాకి అది ఇచ్చిన రియాక్షన్ అది. అంటే నాకు మై బ్రదర్ ఇస్ అ ప్రొడ్యూసర్, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పి ఏ ప్రెషర్ లేదు. ఎస్, నేనే తీసుకోవాలి డెసిషన్, ఈ లొకేషన్ ఆ లొకేషన్ అది ఇంకొంచెం డబ్బు ఎక్కువ అయింది సరే పెడదాం వద్దు అంటే ఒక ఇంత బడ్జెట్ అనుకొని దిగిన అంతకంటే కొంచెం ఎక్కువైంది, బట్ స్టిల్ ఇట్ వాస్ ద సేఫ్ గ్రౌండ్స్ ఓన్లీ, నథింగ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. బట్ స్టిల్ అదే ఆ సిన్సియర్ ఎఫర్ట్ ఆర్ రానెస్ ఏదైతే ఇది చెప్పదాం అనుకొని చెప్పేసినాం కదా రాగా, అట్ ద సేమ్ టైం విజయ్ కూడా కొత్త విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ నచ్చేసింది జనాలకి. అండ్ విజయ్ ఎవ్రీ ఫ్రేమ్ హి వాజ్ ఇన్ ద క్యారెక్టర్, ఎక్కడ కూడా కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని కన్వర్సేషన్స్ చూస్తుంటే యాక్టర్స్ ఎవరైనా ఇద్దరు ఉన్నప్పుడు అవతల యాక్టర్ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు ఈ యాక్టర్ క్వైట్గా బ్లాంక్ ఉంటుంది, రియాక్షన్స్ ఏమి ఉండవు. మీరు అలా ఏ సీన్ అని చూసుకోండి ఎవ్రీ యాక్టర్ హూఎవర్ ఈజ్ క్వైట్, ఆల్సో క్వైట్ ఉన్నా కూడా దర్ ఇస్ సంథింగ్ కాన్స్టెంట్లీ హ్యాపెనింగ్ ఆన్ ద ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్వెల్ ముందు టస్సులు తీసుకుంటే వాళ్ళ ఫాదర్ మాట్లాడేటప్పుడు విజయ్ క్వైట్గా వినడంలో కూడా దర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ విజయ్స్ ఫేస్. విజయ్ ఎప్పుడైతే అమ్మాయిని అది ఉందో ఆ కాన్స్టెంట్ డైలాగ్ కంటిన్యూస్ డైలాగ్ ఏందో 4-5 మినిట్స్ వన్ షాట్ అందులో అమ్మాయి డైలాగ్ లేదు, బట్ దర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ హర్ ఫేస్ ఆల్సో. సో ఇటువంటివన్నీ చాలా కొత్తగా చూసారు మన వాళ్ళు, స్పెషల్లీ ద పర్ఫార్మెన్స్. అంటే షార్ట్ తీసి అంటే నేను పర్సనల్లీ ఎట్లా అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఒక్క ఎంఎం అటుపోయిన ఇటుపోయినా అనుకోను, నాకు ఎగ్జాక్ట్ ఇట్లా ఉండాలంటే ఇట్లానే ఉండాలి. సో ఆ పర్టికులర్గా కొన్ని చేసినాయి అవి చాలా. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఎవరిదో రియల్ లైఫ్ ఎదురు కనిపిస్తుంటే చూస్తున్నట్టు ఉంది అని, దట్ వాజ్ అ వెరీ డెలిబరేట్ అటెంప్ట్. కెమెరా అరే ఏం ఫ్రేమ్ పెట్టినాం రా అని అనిపించదు, ఇట్ షుడ్ జస్ట్ బ్రీద్ ఇన్ టు ద క్యారెక్టర్, కెమెరా క్యారెక్టర్ లాగా ఫాలో అవుతుండాలని డెలిబరేట్ చేసినాయి. ఇవన్నీ చాలా చేసాం సినిమాకి. ఎప్పుడైతే ఈ పోస్టర్ చింపడం, ఈ డ్రగ్స్, ఈ మహిళా మండలి అనుకున్నా ఒక చిన్న భయం ఏది, కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పోయి యాక్చువల్ సబ్టెక్స్ వాడి పట్టించుకోడా మన మన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుద్దా అని ఒక రోజు అనిపించింది. దానైతే అట్లా నేనే అండ్ దిస్ నో పాయింట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎట్ ఆల్, ఎవరు ఏదో గొడవ చేస్తే ఇంపాక్ట్ ఎలా మారుతుంది అడిగేది. బట్ ప్రీమియర్ నైట్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు జనాలు. నేను తెలుగు సినిమా కేసీఆర్ చూడలేదు, వెరీ హ్యాపీ. నేను వచ్చాను ఐమాక్స్కి, బట్ ఐ కుడెంట్ మీట్ యూ యాక్చువల్లీ. విజయ్ స్క్రీన్ మీద చూశాను, బట్ ఇంకా అంత హడావిడిలో నేను వచ్చి కంగ్రాట్ చేయండి, తర్వాత ఎలాగ వస్తారు కదా చెప్తామన్నట్టు నేను చెప్పలేదు ఇంకా. అయ్యా స్టాండింగ్ ఓవేషన్ చేస్తాను. బెంగళూరు డేస్, ప్రేమమ్మ, ఎప్పుడో మాతృదేవ బావ కొన్ని ఫిలిమ్స్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను నాకు తెలిసా, నేను తెలుసు మా చూడలేదు స్టాండింగ్ ఓవేషన్ చెప్పడం. నేను అనుకున్నట్టు బెంగళూరు డేస్ చూసి ప్రేమ చూసి ఇదంతా మిక్స్డ్ కాస్మోపాలిటన్ క్రౌడ్ కదా, మన తెలుగు క్రౌడ్కి చప్పట్లు కొట్టాలి అనేంత ఫీలింగ్ ఇచ్చే సినిమా రాలేదా, లేకపోతే మన వాళ్ళు లైట్ తీసుకుంటారు నాకు అర్థం కాలేదు. ఆ సినిమా కొట్టేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫిలిం మన వాళ్ళు ఫిలిం ఫెస్టివల్లో ఇస్తుంటారు స్టాండింగ్ ఓవేషన్, బికాస్ దే హ్యావ్ అంటే అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు మనం ఏదో గ్రేట్ సినిమా చూస్తున్నామని కాబట్టి వచ్చేస్తుంది అది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఒక షో కాదు నాలుగే షోలో చూసాను, మొన్న వరంగల్ ఎస్టూలో చూసాను సేమ్. ఓకే ఓకే. అండ్ ఇది నేను కూడా అనుకున్నాను, నేను కూడా నా రివ్యూలో అదే చెప్పాను, అంటే కెమెరా అంటే ఎవరిదో రియల్ స్టోరీ, కెమెరా దాచిపెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఒక సీన్ ఒక స్టోరీ అలా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే కెమెరా ఉన్నట్టు తెలియదు, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే కెమెరా మన ముందు ఒక కెమెరా ఉంది, లేకుంటే ఒక రియల్ స్టోరీ రియల్ క్యారెక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తారో అలా అలా ఉంది అన్నట్టు చెప్పాను. మీకు ఏది పెడితే ఏది చెప్తే అది పెట్టే
ఏది చెప్తే అది పెట్టే అని కాదు. అంటే ఇప్పుడు ఒకటి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు మన మన కథలో ఒక రానెస్, ఒక పిచ్చి, ఉన్మాదం ఏమని అనుకోండి మీరు, ఒక కనెక్ట్ పాయింట్ ఉంటుంది, అది కనెక్ట్ అయింది అనుకోండి అవతల వాడు, వాడు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. దట్ ఈస్ వై వీ హైర్ చీఫ్ టెక్నీషియన్స్. ఇప్పుడు చీఫ్ టెక్నీషియన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, వీళ్ళంతా ఏంటంటే దిల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కొందరు డిఓపిస్ ఉంటారు, దే ఆర్ మేడ్ ఫర్ యాక్షన్ ఫిల్మ్స్. ఇప్పుడు ఇప్పుడు తోట ఉన్నాడు, తోట ఈజ్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయనకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, ఆయన మాసీ ఫిల్మ్స్ ఇష్టం, లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్. సో లవ్ స్టోరీ కనెక్ట్ తోటకి కొంచెం ఉండేది, అది నాకు అర్థమైంది. అండ్ మా ఇద్దరికి ఏంటంటే సింక్ విషయంలో ప్రాబ్లం కాలేదు. ఈ విషయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూ కెన్ డెలివర్ వాట్ డైరెక్టర్ వాంటెడ్ ఈజ్ డీసెంట్. ఇఫ్ యూ కెన్ రీఇన్ఫోర్స్, ఇఫ్ యూ కెన్ ఎన్హాన్స్ డైరెక్టర్స్ విజన్, దెన్ దట్ ఈస్ క్రేజీ, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వీడిది చెప్పిండు కదా, ఈ ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు ఈ ఈ టైట్ క్లోజ్లో నుంచి అలా ప్యాన్ అవుతుంది, ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుద్ది అనేది డిఓపి టేబుల్ మీద తీసుకొస్తే దట్ విల్ బి బెటర్ దట్ ఎనీ డైరెక్టర్ వాంట్స్ టు బి. ఏ డైరెక్టర్కైనా అది ఆశ, కానీ మనకు ఓకే మన డిఓపిది మనది టేస్ట్ సింక్ కానప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ మన సెన్సిబిలిటీస్, మనం అర్థం చేసుకొని లైట్ చేసి ఫ్రేమ్ చేసి సెన్సిబిలిటీస్ ఉన్నా హ్యాపీ, అట్లీస్ట్ యూనో వాట్ యూ థాట్ విల్ బి ఆన్ టు ద స్క్రీన్. సో తోట ఈజ్ లైక్ దట్. తోట కంప్లీట్ అర్థమైంది, వీడికి వెళ్ళకొద్దు, వీడికి ఇది కావాలి, ఇది కావాలి, ఇచ్చేద్దామని. సో నాకు తోటకు ఒకరోజు డిస్కషన్ లేదు, 60 డేస్ షార్ట్ లైక్ నాట్ ఈవెన్ వన్ డిస్కషన్. ఇది ఫలానా చేశారు, డైరెక్టర్ ఎక్కువ చేశారు, ఏంటి అసలు మీ పార్ట్ ఎంత దాంట్లో? అంటే నేను రాసేటప్పుడు క్లియర్గా నేను సౌండ్ ఊహించుకొని రాస్తాను. అంటే పర్టికులర్ దాంట్లో ఏదో సినిమా మ్యూజిక్ ఈ పార్టీలో వస్తుంది అనే అంత డీటెయిల్తో రాస్తాను, నేను సౌండ్తో ఆలోచిస్తాను. అంటే లొకేషన్లో కూడా ఒక షార్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత కట్ ఇంకో దగ్గర పెడుతుంటే నైట్ సైడ్ ద్వారా అన్న ఈ కట్ పడదు అని, అంటే నాకు అంబియన్స్ షిఫ్ట్ ఆఫ్ సౌండ్ వల్ల ఈ కట్ సరిపోతుంది అని ఒక ఐడియా ఉండేది. అంబియన్స్ ఫోల్కి ఆ సౌండ్ మీద, ఐ మీన్ నేను ఏదో కోర్స్ చేసినాను కాదు, లైక్ నాకు ఒక క్లారిటీ ఉంది, అట్లా వెళ్తేనే ఇలాంటి స్టోరీ చాలా ట్యాంజిబుల్గా ఉంటుంది, చాలా ఫీల్ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది, అంటే రియల్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్. సో సౌండ్ డిజైనింగ్ అంతా సచిన్, సుధాకరన్, హరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సింక్ సినిమా, వాళ్ళు చేశారు. వాళ్ళు టుక్ లవ్ ఫ్యాంటాస్టిక్ కేర్, ఐ మీన్